నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయుకేటీని స్థానిక ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సందర్శించారు. పరిపాలనా భవనం నందు పుష్పగుచ్చంతో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ స్వాగతం పలికారు. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేతో కలిసి వైస్ ఛాన్సలర్, పేరెంట్ లాంచ్, బాయ్స్ కంప్యూటర్ సెంటర్, ఈకోపాక్స్, హెల్త్ సెంటర్, ప్లేస్మెంట్ ఆఫీస్ సందర్శించారు. అలాగే భోజనశాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే వీసీ భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. క్యాంపస్లో వివిధ టెండర్స్ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. 1500 మందికి భోజనశాలను ఏర్పాటు చేసే విధంగా టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని వీసీని కోరారు. క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కంపల్సరీ ప్రేమ దయామయ అన్ని ఉంచి వాళ్ళకు బిహేవియర్ చేయండి. సెకండ్ థింగ్, ఎటువంటి డ్రగ్స్ గిట్లా వస్తే డ్రగ్స్ మాత్రం కంపల్సరీ, నేను దాని విషయం చాలా స్ట్రిక్ట్ ఉన్నా, అసెంబ్లీలో కూడా మాట్లాడిన దాని విషయం. మన ముఖ్యమంత్రి గారు కూడా డ్రగ్స్ విషయం చాలా సార్లు ప్రతి ఒక్కసారి మన ఎక్సైజ్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ పిలిచి మాట్లాడుతున్నారు. కంపల్సరీ డ్రగ్స్ ఇక్కడ తగ్గద్దు. ఎవరన్నా వస్తే వాళ్ళకి నో ఎక్స్క్యూజ్. మన మన ఇంటి సోదరుడు ఉంటే వాళ్ళకి మాఫ్ చేయద్దు. కంపల్సరీ వాళ్ళకి శిక్ష ఇవ్వాలి. ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఎట్లా వస్తుంది అది మాత్రం స్ట్రిక్ట్లీ ఫాలో కావాలి. ఒక పూట అన్నం తిన్నకుంటే నడుస్తుంది, డ్రగ్స్ మాత్రం రిస్ట్రిక్ట్ చేయాలి. మీకు కూడా చెప్తున్నా చేయగలరు. సెక్యూరిటీ వాళ్ళంతా ఏదో ఉంటది ఎట్లయినా ఉంటారు.